Hello beautiful people, welcome back to our channel Rithika Reddy Vlogs. Hello Narima, hello Avisha. Hi. So where are we going now? Charminar. What for? To explore the street. Yes, exactly. Charminar ni explore cheyadaniki velthunnam. Charminar street ni akkada emem untayi, emem dorukutayi avanni nenu mee andarki chupiddam ani anukuntunnanu. Chalo, let's start the video. యా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ వీ హ్యావ్ రీచ్డ్ చార్మినార్. చార్మినార్కి వచ్చేసినాం మేము. ఎస్, మీరు చూస్తున్నారు కదా అక్కడ దూరంగా, ఎస్ చార్మినార్కి వచ్చేసినాము. అయితే చార్మినార్లో ఎలా అంటే ఆల్ ఫోర్ సైడ్స్ మనకి స్ట్రీట్స్ ఉంటాయి. ఆ స్ట్రీట్స్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అన్నీ మనకి షాప్సే ఉంటాయి. అసలు ఇక్కడ ఏవి దొరకవు అనేవే ఉండవు. ప్రతి ఒక్క ఐటెం మనకి దొరుకుతుంది. స్టార్టింగ్ ఫ్రమ్ 10 రూపీస్ నుంచి మనకి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 10 రూపీస్కి మనకి ఇయర్ రింగ్స్ ఉంటాయి అన్నమాట. ఫ్రాన్స్ ఇవి 10 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఎవ్రీథింగ్ అంటే ఎవ్రీథింగ్ దొరుకుతాయి. అండ్ చార్మినార్లో ఏంటి ఫేమస్ అంటే, అది చూసేదానికంటే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న గంట బెల్ని టంగని కొట్టండి. నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు అప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎస్, చార్మినార్ దేనికి ఫేమస్ అంటే జుమ్కాస్కి. ఆక్సిడైజ్డ్ జుమ్కాస్ చాలా ఉంటాయి ఇక్కడ. లైక్ 80 రూపీస్, 100 రూపీస్ అని చెప్తారు. కాకపోతే మనం బార్గెన్ చేయొచ్చండి ఇక్కడ. 60 రూపీస్కి అడగచ్చు 80 రూపీస్ దాన్ని, 100 రూపీస్ దాన్ని మనం ఆల్మోస్ట్ లైక్ 80, 60, 50 రూపీస్కి కూడా అడగచ్చు. మనం బార్గెన్ చేసేదాన్ని బట్టి వాళ్ళు ఇస్తారనమాట మనకి. అండ్ ఆక్సిడైజ్ జ్యువెలరీ, ఇంకా బ్యాంగిల్స్ కూడా చాలా ఫేమస్ ఇక్కడ చార్మినార్లో. ఇంకా ఇరానీ ఛాయ్ అండి, ఏమనుంటుందా అసలు. వాళ్ళు తయారు చేస్తుంటేనే మనము ఇట్లా స్మెల్కి టెంప్ట్ అయిపోతాము అసలు తాగాలి అనే అంత అంత బాగుంటుంది. ఇరానీ ఛాయ్కి ఫేమస్. ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళందరికీ తెలుసు చార్మినార్ హైదరాబాద్ అంటే ఏంటి. ఇంకా ఫేమస్ బిర్యానీ, ధమ్కీ బిర్యానీ. చార్మినార్ వచ్చేసినాము ఇప్పుడు. మీకు ఎట్లా అనిపిస్తుంది రాగానే? ఎగ్జైటెడ్ ఉన్నాము, ఏమేమి చూడాలి అని అనుకుంటున్నాము, చూద్దాం. కాకపోతే చాలా రష్ ఉంది, ఎట్లా ఏంటి అని చూస్తున్నాం. యా, మేమైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాము. కాకపోతే చాలా జనాలు ఉన్నారు. క్రిస్మస్ సీజన్ కదా, భయం వేస్తుంది. కాకపోతే మేము జాగ్రత్తగా మాస్క్, శానిటైజర్స్ అన్నీ యూజ్ చేస్తున్నాము. ఓకే, ఇంకా చలో వీడియో చూసేసేయండి. యా, క్రిస్మస్ సీజన్ అని చెప్పాను ఇందాక. కాకపోతే వీడియో అప్లోడ్ చేసేసరికి చాలా టైం పట్టింది నాకు, చాలా లేట్ అయిపోయింది. సారీ ఫర్ దాట్. న్యూ ఇయర్కి ఇంకా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. అసలు ఆ నెక్లెసెస్ చూడండి, అసలు ఎలా మెరుస్తున్నాయో, ఎలా మంచిగా షైనింగ్ షైనింగ్ అవుతున్నాయి. ఇవి నేను వాళ్ళని కాస్ట్ అడిగితే 100 రూపీస్ అన్నారు. ఏదైనా తీసుకోండి మేడం, మీరు 100 రూపీస్కి ఇస్తాము అని చెప్పారు. బార్గెన్ కూడా చేయొచ్చు నాకు తెలిసి. కాకపోతే వాటిట్లో ఏం బార్గెన్ చేస్తాం మనం, అవంతా బాగున్నాయి, అంత గ్రాండ్ లుక్. 100కి మంచిగా ఈజీగా తీసేసుకోవచ్చు. యా, ఇంకా బ్యాంగిల్స్ ఇవి కూడా 100 రూపీస్కి 2 ఇస్తా అని చెప్పారు. అంటే లైక్ 6 మొత్తం మనకి 12 ఇస్తా అని చెప్పారు. ఇవన్నీ వచ్చేసి మనకి 30 రూపీసే అండి. చూస్తున్నారు కదా, అంత పెద్ద పెద్ద సైజ్వి కూడా 30 రూపీస్కి ఇస్తా అని చెప్పారు. నేను తీసుకున్నాను, కాకపోతే నేను ఆక్సిడైజ్డ్లో తీసుకున్నాను. చైన్స్ అవన్నీ 100 రూపీస్కే ఇందాక చెప్పినట్టయితే. యా, ఇవి వచ్చేసి ఫ్రాన్సీ బ్యాంగిల్స్ అండి. ఇవి ఇట్లా బాక్స్ టైప్ వస్తాయి, మీకు కూడా తెలుసు కదా. బయట అయితే చాలా రేట్ ఉంటాయి అసలు అవి తీసుకోవాలంటే. ఇక్కడ మాత్రం 100 రూపీస్ అనే చెప్పాడు బాక్స్. చాలా రీజనబుల్ అనిపించింది నాకు. అండ్ ఫుట్వేర్ కూడా చాలా అంటే చాలా తక్కువ రేట్, చాలా తక్కువ రేట్కి కనపడిందండి. బోట్స్ అని 150, 200 ఫిక్స్డ్ ప్రైస్ అనే పెట్టుకుంటున్నారు. ఓకే, 200 ఫిక్స్డ్ ప్రైస్ అన్న మనం తీసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఫుట్వేర్ కూడా. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎక్కడ చూడని కలెక్షన్స్ చాలా బాగున్నాయి. యా, ఇది వ్యూ, చార్మినార్ది వ్యూ. అండ్ పైక్ కూడా ఎక్కాము, అది కూడా చూపిస్తాను. ఇవన్నీ సాఫ్ట్ టాయ్స్ అండి. ఇవి కూడా 100 రూపీసే అనేసరికి నేను చాలా షాక్ అయినా అండ్ ఫుల్ ఎగ్జైట్ అయినా. అరే, బయట అయితే ఎంత తీసుకోవాలి. నేను ఐకియాలో తీసుకున్న పాండా లైక్ అరౌండ్ నాకు 800 or 850 పడింది. ఇక్కడ 100 రూపీసే అండి అది. ఇప్పుడు అనిపిస్తుంది ఆ పనిలేక తీసుకున్నా అక్కడ అని. ఇక్కడైతే అన్నీ 100, ఏ తీసుకో సాఫ్ట్వేర్ అన్నీ 100 అనే చెప్పారు. ఈ బ్యాగ్స్ కూడా అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి, ఇవి కూడా 200 అని చెప్పారు. బార్గెన్ అయితే పక్క దేంట్లో అయినా చేయాల్సిందే, నేను చేస్తా కూడా డెఫినెట్గా. వాచెస్ కూడా వచ్చేసి 100, 120 అలా చెప్పారు. మనం బార్గెన్ చేసి 80కి 60కి కూడా అడగాలి.
మనం ఎక్కడ తక్కువ కాదు, మన పైసలవి. ఈ బ్యాగ్స్ అన్నీ 200-300 అలా చెప్పాడు, 500 దాకా కూడా చెప్పారు. అవి కనబడుతున్నవి కూడా అన్నీ పార్టీ వేర్వి కూడా 200 చెప్పాడు మాకు. ఇట్లా ఒక మందిర్ ఉందన్నమాట ఇక్కడ, శివ మందిర్. ఇవి చిన్నపిల్లలకి టాయ్స్ బొమ్మలు. ప్రతి ఒక్క ఐటెం దొరుకుతాయండి. ఇవైతే స్టోన్స్, అంటే స్టోన్స్ దేనికి అంటే మనం ఇప్పుడు బ్రాస్లెట్స్ చేపించుకుంటాం, రింగ్స్కి స్టోన్స్ పెట్టుకుంటాం కదా, అవన్నమాట. అన్నీ ఇక్కడ అన్ని కలెక్షన్స్ దొరుకుతాయి. వాళ్ళు అలా కొన్ని స్టోన్స్తోని తయారు చేసి అక్కడ పెట్టారు. ఇందాక చూసిన లాంటి షాపే ఇక్కడ కూడా ఉంది. స్టోన్స్తోని మొత్తం అన్ని స్టోన్స్, రింగ్స్, బ్రాస్లెట్స్ అన్నీ ఉన్నాయి. కడాలు అన్నీ అంటాం కదా, అవి కూడా ఉన్నాయి. ఇవి కూడా ఇయర్ రింగ్సే. ఏవి తీసుకున్నా 10 రూపీస్ అని చెప్పారు. చాలా కలెక్షన్స్ ఉన్నాయి, చాలా టైప్ ఆఫ్ ఉన్నాయి. స్టడ్స్ ఉన్నాయి, హ్యాంగింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇవి ఇందాక స్టోన్స్తో చూపించాను కదా, స్టోన్స్ వాటితోని ఇలా చైన్స్ తయారు చేశారనమాట వాళ్ళు. అవి కూడా 100 రూపీస్. ఫుట్వేర్ ఉన్నాయి. అయితే ఇక్కడ ట్రీస్ ఉన్నాయి కదా, ఇవి ఏంటి అంటే అక్కడ పక్కన ఉన్నాయి కదా ఎండిపోయినవి, వాటిని మనం వాటర్లో 1 వీక్ వేసామనుకో అలా చెట్టులాగా తయారవుతుంది, గ్రీనరీ లాగా వచ్చేస్తుంది అనమాట. మనం అవి ఏ ఫ్లవర్ పాట్స్లో అయినా పెట్టుకోవచ్చు. ఎన్ని డేస్ అంటే అన్ని డేస్ ఆ చెట్లు బ్రతుకుతాయన్నమాట. మేము అవి కూడా తీసుకున్నాము, 50కి 3 ఇచ్చాడు మాకు అలాంటివి. అండ్ ఈ బ్యాంగిల్స్ కూడా 100 రూపీస్, ఏమన్నా తీసుకోండి 100 అనే చెప్పాడు. ఇవి చిన్న చిన్న షోకేస్ ఐటమ్స్, బాగున్నాయి క్యూట్గా. ఇవి కూడా ఇయర్ రింగ్స్, దీంట్లో చాలా టైప్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. వీళ్ళ దగ్గర చిన్న చిన్న జుమ్కాస్ కూడా ఉండే, నాకు మస్తు నచ్చినాయి చూడండి. రింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర. లైక్ 30 రూపీస్ అనుకుంటా మాకు చెప్పింది. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, మోడల్స్ బాగున్నాయి అని 30 రూపీస్ చెప్పాడు. చూడండి ఎంతమంది ఫుల్ ఉండే ఆ రోజు. అసలు ఇంతమంది ఉంటారని అనుకుంటే అసలు వెళ్ళే వాళ్ళమే కాదు, ఎందుకంటే అసలుకి ఇప్పుడు కరోనా 2.0 కూడా వచ్చేసింది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి మనం అందరము. పక్కా మాస్క్, శానిటైజర్ ఎప్పుడు హాఫ్ అన్ అవర్ లైక్ 10 మినిట్స్కి శానిటైజ్ చేసుకుంటూనే ఉండాలి మనము. యా ఇలా టాయ్స్, బ్యాగ్స్, సెన్స్ కూడా దొరుకుతాయి. పర్ఫ్యూమ్, సెన్స్, అత్తర్ అంటారు కదా అవి, కర్చీఫ్స్, పర్సెస్, హ్యాండ్ బ్యాగ్స్ చాలా దొరుకుతాయి. వాట్ నాట్, అసలు అన్నీ దొరుకుతాయి. పర్ఫ్యూమ్స్ ఇందా చెప్పాను కదా. యా పానీపూరి ఒక సైడ్ బండి. ఫుడ్కి అయితే అసలు అక్కడ కరువేం లేదు, అన్నీ దొరుకుతాయి మంచిగా. హలీమ్తో సహా అన్నీ దొరుకుతాయి. బ్యాగ్స్, డ్రెస్సెస్, ఫుట్వేర్, చాట్ బండి, ఇయర్ రింగ్స్, జ్యువెలరీ, ఇలా ఇక్కడ డెకరేటివ్ ఐటమ్స్ లైక్ వాటర్ బాల్స్ ఉంటాయి కదా అవి, చాలా అంటే చాలా. ఇట్లా ఒక మందిర్ ఉంటుంది ఇక్కడ, శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిది అన్నమాట. చార్మినార్కి ఇట్లా కింద సైడ్కి ఉంటుంది. లైక్ జస్ట్ నేను బయట నుంచి చూపించాను మీకు ఓవర్లుక్. యా మేము ఇప్పుడు ఇలా తిరుగుతున్నాము, ఏం చేయాలో తెలియక. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ ఒక సైడ్ మొత్తం చుట్టేసాము. ఇరానీ చాయ్ ఎంత ఉంది, ఎంత బాగుందో తెలుసా అసలు. ఇప్పుడు పైకి వెళ్తున్నాం మనము చార్మినార్ మీదికి. పర్ హెడ్ వచ్చేసి 20 రూపీస్. మాకు వీడియోస్ అవన్నీ అసలు ఏం అలో లేదు. ట్రైపాడ్ కూడా తీసుకెళ్తే లైక్ గొరిల్లా పాడ్ వద్దు, కిందనే పెట్టేసేయాలి అని చెప్పారనమాట. అయినా కూడా మేము సీక్రెట్గా తీసాము, ట్రైపాడ్ వాళ్ళ దగ్గర పెట్టేసి ఫోన్ పట్టుకొని జస్ట్ తీసాము. చూడండి ఎంత దగ్గర దగ్గరకు ఉంటుంది. హైట్స్, స్టెప్స్ మాత్రం హైట్ చాలా ఉంటాయి అసలు. ముసలో లెక్కాలి ఓల్డ్ వాళ్ళు అంటే చాలా కష్టం అండి, చెప్తున్నాను కదా. ఫుల్ ఆయాసం వచ్చేస్తుంది అసలు ఎక్కుతుంటేనే. సో కొంచెం వరకే తీసాము. స్టెప్స్ది ఒక్కొక్క రైజర్ వచ్చేసి చాలా హైట్ ఉంటుంది. ఇంకా చాలా ఉన్నాయి ఎక్కాల్సింది.
ఎస్, ఫైనలీ వచ్చేసినాము. ఇది పైనుంచి పైకి ఎక్కాక వ్యూ అసలు ఏమన్నా చూడండి, ఎంతమంది జనాలండి అసలు. అది ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఇట్లా వచ్చామన్నమాట, అంత సన్నగా ఉంటుంది అసలు. అవి కూడా ఒక్కలే పడతారు పైనుంచి, ఇదంతా ఓవర్ వ్యూ అంత మంచి. పైకి ఎక్కితే చాలు అంతా చూసేయచ్చు అసలు, మన హోల్ సిటీ మొత్తం మంచిగా కనబడుతుంది. సో ఇప్పుడు మనం చార్మినార్ మీదకి ఎక్కినాం కదా, మీ ఫీలింగ్ ఏంటి? చాలా హైట్ ఉన్నాయి, ఒక్కొక్క స్టెప్ ఇంత ఇంత ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ, చాలా హైట్ ఉన్నాయి. ముసలో ఎక్కాలంటే చాలా ప్రాబ్లం అవుతుంది, ఫుల్ దమ్ము ఆయసం ఆయసం అవుతుంది. సో మేమైతే చాలా ఎక్సైటెడ్, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం కూడా. అన్ని క్లిప్స్ పెట్టలేకపోతున్నాము ఎందుకంటే నేను ఎక్కువ ఎంజాయ్మెంట్కి ప్రిఫర్ చేస్తున్నా. సో దట్స్ వై నేను క్లిప్పింగ్స్ ఎక్కువ పెట్టట్లేదు. ఓకేనా? యా, ఇలా ఉంటుంది చార్మినార్ మొత్తము, లైక్ ఆర్చెస్, 1 పాయింట్ ఆర్చెస్ లాగా ఉంటాయి అంతా. ఇదంతా చార్మినార్ది వ్యూ చూపిస్తున్నాను. అండ్ దాట్స్ ఇట్ ఫర్ ది డే. ఈరోజు వీడియో డే ఇన్ మై లైఫ్ విత్ మై ఫ్రెండ్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న గంట బెల్ని టంగ్ అని కొట్టండి, నేను ఎప్పుడు వీడియో పెట్టగానే మీకు అప్పుడు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మేము దిగిన కొన్ని పిక్స్, కొన్ని బూమ్ ర్యాంక్స్ అవన్నీ నేను యాడ్ చేస్తాను లాస్ట్లో, అవి కూడా చూసేసేయండి. చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్ గాయ్, స్టేక్ కేర్, అందరూ జాగ్రత్త.